డయాబెటీస్ ఉన్నప్పుడు మన మైండ్లో ఓన్లీ వన్ థింగ్ ఉండాలి, మనం తినే ప్రతి పదార్థం కూడా మనకు అది ఎంత ఉపయోగపడుతుంది అండ్ దానివల్ల వచ్చే హాని ఏంటి అనేసి. ప్రతి పదార్థంలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేటివి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి, కొవ్వు ఉంటుంది, పీచు పదార్థం కూడా ఉంటుంది. సో డ్రింక్స్లో మనము ఎక్కువ డిస్కస్ చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇవాళ నేను మీకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి డ్రింక్స్ తాగాలి, ఎలాంటి డ్రింక్స్ అవాయిడ్ చేయాలి అనే ఒక డిఫరెన్స్ అనేది క్రియేట్ చేసి మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి వాటర్. వాటర్ డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఎంత హైడ్రేటెడ్గా ఉంటే, ఎంత ఎక్కువ నీళ్ళు తాగితే అంత మంచిది. డయాబెటీస్ అనే కాదు, ప్రతి ఒక్క మనిషి అనేది వాటర్ ఇంటేక్ 3.5 to 4 liters ఆఫ్ వాటర్ సమ్మర్స్లో అండ్ వింటర్స్లో ఎక్కువగా తాగుబుద్ధి అవ్వదు కాబట్టి మినిమమ్ ఆఫ్ 2.5 to 3 liters నీళ్ళు తాగేలా చూసుకోండి. నీళ్ళలో ఏంటంటే ఎక్స్ట్రా షుగర్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉండదు అండ్ మన బాడీకి కూడా అంతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. నీళ్ళ తర్వాత వచ్చేసి మనకు ఫ్లేవర్డ్ వాటర్. ఫ్లేవర్డ్ వాటర్ అంటే మనము నీళ్ళని ఏదైనా ఒక ఫ్లేవర్ ఇవ్వడం, లెమనేడ్లా కానీ అలా తీసుకోవడం. ఫ్లేవర్డ్ వాటర్కి మనకు నీళ్ళల్లో డిఫరెన్స్ ఏంటంటే మనకు టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. సో ఇవి రెండు కూడా, ఫ్లేవర్డ్ వాటర్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్లేవర్డ్ వాటర్స్లో ఏంటంటే మనకు షుగర్స్ ఉన్నాయి, కార్బ్స్ ఉండవు, జస్ట్ ఒక ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అండ్ నార్మల్ రెగ్యులర్ వాటర్ మంచి నీళ్ళు తీసుకోండి. మీరు ఎంత నీళ్ళు తాగితే అంత మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి ఆకుకూరగాయలు లేదా కూరగాయ రసాలు. కూరగాయల రసాలు మనకు నార్మల్ లోకల్ మార్కెట్లో టెట్రా ప్యాకెట్స్లా కానీ ఇలా దొరుకుతూ ఉంటాయి, ఇవి అవాయిడ్ చేయండి. నార్మల్గా బయట బజార్ నుంచి దొరికే పదార్థాలు అవాయిడ్ చేసేసి ఇంట్లోనే కీరా, క్యారెట్తో పాటు ఓ జ్యూస్ చేసేసుకొని, జస్ట్ దాన్ని బ్లెండ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తాగేసేయండి. అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మనకు కూరగాయల్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్ కూడా ఉంచుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మీకు చాలా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాయగూర రసాలతో పాటు మీరు దాంతోపాటు ఏవైనా చక్కెర వెయ్యని బాదాం పాలు లేదా సోయాబీన్తో, సాయ్ పాలు అంటాం కదా, దాంతో చేసిన పాలు, సో బాదం పాలు తీసుకోవచ్చు, సోయాబీన్ పాలు కూడా తీసుకోండి. ఇవేంటంటే మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, కాల్షియం అందులో చాలా బాగుంటాయి. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే మాత్రము మీరు డెఫినెట్గా ఒక న్యూట్రిషన్ లేబుల్ అనేది మీరు తీసుకునే ప్రతి పదార్థంలో ఉంటుంది. సో వెనుకల ఆ న్యూట్రిషన్ లేబుల్ అనేది చదవండి, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేసి ఉంటుంది. సో అందులో ఏంటంటే షుగర్ స్థాయి మనకు ఎంత ఉంది అనేది తెలుస్తుంది అండ్ అన్స్వీటెండ్ అంటే చక్కెర లేని బాదాం పాలు, అన్స్వీటెండ్ సాయ్ మిల్క్ అంటే చక్కెర లేని సోయాబీన్ పాలు, ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి, లేదు మీరు ఇంట్లో చేసుకుంటున్నారు అంటే ఇంకా మంచిది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం మీకు చాలా హెల్ప్ఫుల్గా మీకు కాల్షియం అండ్ మెగ్నీషియం అండ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కూడా ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి హెర్బల్ టీస్. హెర్బల్ టీస్లో అందరికీ తెలిసిందే గ్రీన్ టీ, విచ్ ఇస్ లైక్ చాలా ఫేమస్ గ్రీన్ టీ. అండ్ నేను చాలా మట్టుకు మా పేషెంట్స్కి సజెస్ట్ చేసేది మనకు ఇంట్లో పుదీనా ఉంటుంది, పుదీనాని మీరు నీళ్ళల్లో బాయిల్ చేసేసుకొని తాగేసేయండి. తులసి ఆకు ఉంటుంది, తులసి ఆకుని మీరు వాటర్లో బాయిల్ చేసేసుకొని తాగేసేయండి. నార్మల్గా కొత్తిమీర ఉంటుంది, దాల్చిన చెక్క ఉంటుంది, ఓకే, ఇవన్నీ కూడా మన బాడీని డీటాక్స్ చేస్తాయి. ఇవి మీ నార్మల్ మంచి నీళ్ళలో ఒక 2 to 3 hours సోక్ చేసి పెట్టేసుకోండి, నానబెట్టేసేయండి అండ్ ఆ తర్వాత బాయిల్ చేసుకొని పెట్టేసుకోండి. చాలామందికి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల టైం కుదరదు, నానబెట్టడం గుర్తుండదు. సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే పౌడర్లా చేసేసుకొని పెట్టేసుకోండి, దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి, జీలకర్ర పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకు బాడీని డీటాక్స్ కూడా చేస్తాయి, మనకు తాగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ యూనో ఈజీగా ఉంటుంది అండ్ మనకు డయాబెటీస్ మేనేజ్మెంట్లో కూడా ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
ఇవన్నిటికీ కూడా కింగ్ వచ్చేసి మెంతులు. మెంతులు మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే సేమ్ బాయిల్ చేసేసుకొని తీసుకోవచ్చు, నానబెట్టుకొని తీసుకోవచ్చు, పౌడర్ చేసుకొని తీసుకోవచ్చు. డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు హ్యాపీగా మీరు డే స్టార్ట్ చేసేది మెంతుల నీళ్ళతో స్టార్ట్ చేయండి. చాలామందికి మెంతుల నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే హీట్ ఎక్కువ అవుతుందా అనేసి ఈ క్వశ్చన్ నాకు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. హీట్ ఎక్కువ అవుతుంది అని మీకు యూనో సైకలాజికల్గా మీకు అలా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రము, ఇవాళ మీరు మెంతుల నీళ్ళు తీసుకున్నారనుకోండి, రేపు జీలకర్ర నీళ్ళు తీసుకోండి, దాని తర్వాత దాల్చిన చెక్క నీళ్ళు, ఆ తర్వాత పుదీనా వాటర్ రోజంతా కూడా మీరు నార్మల్ మీ 1 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి పక్కన నింపుకొని పెట్టేసుకోండి. అందులో పుదీనా ఆకులు వేసేసుకొని పెట్టేసుకోండి లేదా తులసి ఆకులు వేసేసుకొని పెట్టేసుకోండి. లైక్ మీకు ఇదేంటంటే మీ బాడీని డీటాక్స్ చేస్తుంది అండ్ మీకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటాయి. అండ్ లాస్ట్లో వచ్చేసి లెమన్ వాటర్. లెమన్ వాటర్ ఏంటంటే మీరు నార్మల్గా దాన్ని వాటర్లో పిండుకొని తాగేసేయచ్చు డైరెక్ట్గా, లేదా మీరు యూనో ఒక మీరు నేను చెప్పినట్టు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నారనుకోండి, అందులో జస్ట్ నిమ్మకాయని మీరు స్లైసెస్లా చేసేసుకొని అందులో బాటిల్లో వేసేసుకోండి. ఇలానే మీరు కీరాని కూడా స్లైసెస్లా చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హెల్దీ డ్రింక్స్, మీ బాడీకి షుగర్ ఎక్కువ కానీకుండా చూస్తుంది అండ్ మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేబోయేది ఎలాంటి డ్రింక్స్ అవాయిడ్ చేయాలి అనేసి. అవాయిడ్ చేయాల్సింది ఫస్ట్గా వచ్చేసి ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్. ఎంత మీరు ఫ్రూట్ జ్యూసెస్ ఇందులో చక్కెర వేయలేదు అని అనుకున్నా కానీ ఫ్రూట్స్ ప్రతి ఒక్క ఫ్రూట్లో ఫ్రక్టోస్ అనే ఒక షుగర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే షుగర్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు బయట నుంచి టెట్రా ప్యాకెట్స్ అలా తెస్తున్నారు, ఎంత అన్స్వీటెండ్ ఉన్నా కానీ అందులో ఏంటంటే చక్కెర మోతాదు మాత్రము ఉంటుంది. 100% న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా చక్కెర ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా తీసుకోవాలి, పోషన్ కంట్రోల్ చిన్న గ్లాసెస్లో తీసుకోండి, లేదా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే హోల్ ఫ్రూట్ తీసేసుకోండి. జామకాయలు కానీ సంత్రాలు మొసంబిలు ఇలా తీసుకున్నారు అంటే హోల్ ఫ్రూట్స్ తీసేసుకోండి. సో దాట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ మీకు. అండ్ సెకండ్ వచ్చేసి సోడాస్. సోడాస్ అనేది మీరు 100% టోటల్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇందులో చాలా హై కార్బోహైడ్రేట్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇవన్నీ కూడా. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మీరు ఒక్క సోడా తీసుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం మీ షుగర్ స్పైక్ అనేది మీరు నార్మల్ మీడియం షుగర్స్ ఉన్నా కానీ సడన్గా స్పైక్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సోడాస్ అనేది టోటల్గా అవాయిడ్ చేయండి. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్, చాలామందికి ఉన్న క్వశ్చన్, ఆల్కహాల్ తీసుకోవచ్చా, ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగొచ్చా అనేసి. ఆల్కహాల్ తీసుకుంటున్నారు అంటే మాత్రము, టోటల్గా అవాయిడ్ చేయండి లేదా పోషన్ కంట్రోల్ చేయండి, లేదా చాలా తక్కువ మోతాదులో ఉన్న ఆల్కహాలిక్ డ్రింక్స్ లైక్ లైట్ బియర్ కానీ లేదా రెడ్ వైన్ కానీ ఇలాంటివి తీసుకోండి. అందులో అయితే మనకు షుగర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకుంటున్నారు అంటే మాత్రం చాలామంది దాన్ని మీరు కూల్ డ్రింక్స్తో పాటు కలిపి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అది మాత్రం సజెస్ట్ చేయను. మీరు ఆల్కహాల్ తీసుకున్నారు, ఒక 30 ml, 10 to 30 ml ఇస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు ఏదైనా ఒక నార్మల్ మంచి నీళ్ళతో పాటు తీసుకోండి, లేదా ఫ్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోండి. కార్బొనేటెడ్ బెవరేజెస్, స్వీటెండ్ బెవరేజెస్ ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి ఆల్కహాల్తో పాటు. అండ్ లాస్ట్కి వచ్చేసి మనము బాదాం మిల్క్ అండ్ మనం సాయ్ మిల్క్ ఇందాక చెప్పుకున్నట్టు అన్స్వీటెండ్ కాకుండా స్వీటెండ్గా కూడా దొరుకుతూ ఉంటాయి. లేబుల్ చదవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. లేబుల్ చదవండి, అక్కడ మీకు డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ ఫ్రీ లేదా అన్స్వీటెండ్ అనేసి రాసి ఉంటుంది. అవి మీరు చెక్ చేసుకొని ఒక న్యూట్రిషన్ లేబుల్, ప్రతిసారి మీరు ఏదైనా పదార్థం తీసుకుంటున్నారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, డయాబెటీసే కాదు ప్రతి వాళ్ళు కూడా మీరు చెక్ చేసుకునేది న్యూట్రిషన్ లేబుల్. చాలా ప్రాసెస్డ్, చాలా ప్రిజర్వేటెడ్ ఫుడ్స్గా ఇలాంటివి మీరు అవాయిడ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం డ్రింక్స్లో కూడా నేను చెప్పినట్టు హెర్బల్ టీస్ అండ్ వాటర్, కాయగూర రసాలు ఇలా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి.